ఆధ్వర్యంలో మరి ఈరోజు ఉస్మానాబాద్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన ఓటర్లకు మరియు ఇప్పుడు అవకాశం ఉన్న ఓటర్లకు మరి వర్చువల్ ద్వారా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ వర్చువల్ సమావేశం ద్వారా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సందేశంలో భాగంగా యువ ఓటర్లందరూ కూడా ఈ దేశ అభివృద్ధిలో తమ ఓటర్లను వినియోగించుకొని ఈ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని వారు కోరడం జరిగింది. యువతకు ప్రధాన ప్రోత్సాహకంగా ఈ యొక్క దేశ ప్రధాని గారు యొక్క వారి యొక్క సందేశాన్ని వేయడం పట్ల ఇక్కడున్న యువకులు కూడా ఉత్తేజాన్ని నింపడం జరిగింది. కావున ఈ నూతన ఓటర్లు కానీ ఇప్పటి వరకు 18 సంవత్సరాలు నిండిన ఎవరైతే ఓటర్కు అది నమోదు చేసుకున్న వారు ఉన్నారో మేము కోరేది ఏంటంటే ఇప్పటికీ అవకాశం ఉంది, ఓటు హక్కును మీరు వినియోగించుకోండి. అదేవిధంగా ఓటు హక్కు ఎవరైతే ఇప్పటి వరకు 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు రాలేదో వారు అప్లై చేసుకోవాల్సిందిగా మేము కోరుతాం.